Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu plan reverse. Ajivo Boomerang. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించాలనే ఉద్దేశ్యంతో టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ కొడుతున్నాయి. తాజాగా జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ ఆఫీస్ కోసం కేటాయించిన విషయంలో అమరావతి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పిటిషనర్కు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఇంతకీ విషయం ఏంటంటే, మచిలీపట్నంలో 2 ఎకరాల స్థలాన్ని వైసీపీ ఆఫీస్ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. పార్టీ ఆఫీస్కు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇది పేరుకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా దాఖలవుతున్న వ్యాజ్యాల్లో ఎక్కువ భాగం టీడీపీ నేతలే వేయిస్తున్నారు. ప్రస్తుత కేసును విచారించిన న్యాయస్థానం పిటిషనర్ను పట్టుకుని వాయించేసింది. పార్టీ ఆఫీస్కు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడంలో తప్పేముందని పిటిషనర్ను అడిగింది. ప్రభుత్వ స్థలాన్ని పార్టీ ఆఫీస్ నిర్మాణానికి కేటాయించడం తప్పని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. ప్రభుత్వ స్థలాన్ని పార్టీ ఆఫీస్కు కేటాయించే నిర్ణయాన్ని తీసుకున్నది ఎవరని న్యాయస్థానం ప్రశ్నించింది. దాంతో లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా 2016లో ఈ నిర్ణయం తీసుకుని జీవో 340 రిలీజ్ చేశారు. అప్పట్లో టీడీపీ ఆఫీసుల కోసం ప్రభుత్వ స్థలాన్ని తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. అప్పట్లో తీసుకున్న నిర్ణయం పూర్తిగా టీడీపీకి మాత్రమే అనుకూలంగా ఉండేటట్లుగా నిబంధనలు పెట్టారు. అయితే అవే నిబంధనలు 2019 ఎన్నికలలో ఘన విజయం కారణంగా వైసీపీకి పూర్తిగా అడ్వాంటేజ్ అయింది. దానిని టీడీపీ తట్టుకోలేకపోతోంది. అందుకనే వైసీపీ ఆఫీసులకు ఎక్కడ స్థలం కేటాయించుకుంటున్నా వెంటనే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. ఈ విషయాన్నే హైకోర్టు డైరెక్ట్గా అడిగింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే ఇప్పటి ప్రభుత్వం ఫాలో అవుతున్నది కదా అన్న ప్రశ్నకు పిటిషనర్ లాయర్ సమాధానం ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ నిర్ణయంలో తప్పేమీ లేదని, కావాలంటే జీవోను సవాలు చేయాలని న్యాయమూర్తి సూచించారు. ఇక్కడ ప్రభుత్వ నిర్ణయాన్ని కాకుండా జీవోను సవాలు చేస్తే ఎలాగంటే, జీవోనే తప్పంటే అప్పట్లో టీడీపీ ఆఫీసులకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలన్నింటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని హైకోర్టు ఆదేశిస్తుంది. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అందుకనే పిటిషనర్ లాయర్ ఏమీ మాట్లాడలేక విచారణను వాయిదా వేయించుకున్నారు.